కెనడా పాప్ సింగర్ జస్టిన్ బీబర్ 15 కోట్లు ఖర్చు పెట్టి 2 కోతి బొమ్మలు కొనుగోలు చేశాడు. అంత వెచ్చించి సరదా కోసం కోతి బొమ్మలు కొనుక్కున్నాడా? ఇదేం పిచ్చి పని అనుకోకండి, ఇది కూడా ఓ రకమైన వ్యాపారమే. ప్రస్తుతం ఎన్ఎఫ్టీల కాలం నడుస్తోంది. ఎన్ఎఫ్టీలు అంటే తెలుసు కదా, నాన్ ఫంగిబుల్ టోకెన్స్. ఏదైనా యూనిక్ ఫోటో, వీడియో, డాక్యుమెంట్ ఏదైనా సరే ఎన్ఎఫ్టీలో వేలం వేయచ్చు. దాన్ని నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు. దానికి డిమాండ్ ఉంటే వేలంలో దాని విలువ రెట్టింపు అవుతుంది. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు ఎన్ఎఫ్టీల మీద పెట్టుబడి పెడుతున్నారు. జస్టిన్ బీబర్ తాజాగా బోర్గా కూర్చుని ఉన్న కోతి ఎన్ఎఫ్టీని కొనుగోలు చేశాడు. దీని ఖరీదు $4,70,000, అంటే మన కరెన్సీలో సుమారు 3,50,00,000 రూపాయలు. ఎన్ఎఫ్టీ కోసం ఇంత ఖర్చు పెట్టడం జస్టిన్ బీబర్కి ఇది మొదటిసారి కాదు. గత వారం కూడా సుమారు 10 కోట్లు పెట్టి కోతి బొమ్మను కొన్నాడు. తాజాగా మరో కోతి బొమ్మను కొన్నాడు. మొత్తం మీద 2 కోతుల బొమ్మల ఎన్ఎఫ్టీల కోసం ఏకంగా 15 కోట్ల రూపాయలను జస్టిన్ ఖర్చు పెట్టాడు. కోతి ఎన్ఎఫ్టీల కోసం అంత ఖర్చు పెడతావా అంటూ నెటిజన్లు జస్టిన్పై గత వారం విరుచుకుపడ్డారు. జస్టిన్ మీద మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. అయినా కూడా తాజాగా మరో ఎన్ఎఫ్టీని జస్టిన్ కొనుగోలు చేశాడు. ఓపెన్ సి ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లో జస్టిన్ బీబర్ ఈ ఎన్ఎఫ్టీలను కొన్నాడు. ఇలా ఎన్ఎఫ్టీల మీద కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వాళ్లలో జస్టిన్ బీబర్ ఒక్కడే లేడు. పారిస్ హిల్టన్, జిమ్మీ ఫాలోన్, గ్వైనెత్ పాల్ట్రో లాంటి సెలబ్రిటీలు కూడా కోట్లు పెట్టి ఎన్ఎఫ్టీలను కొనుగోలు చేశారు. ఇప్పుడు సెలబ్రిటీలంతా పెట్టుబడి పెట్టడానికి ఎన్ఎఫ్టీలు బాగా ఉపయోగపడుతున్నాయి.